బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టు టూర్కు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నేడు పర్యటనకు వెళ్లనున్నారు. నేడు అసెంబ్లీ సమావేశం అనంతరం బయలుదేరి అక్కడికి వెళ్లనున్నారు. ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం బయలుదేరనున్నారు. అసెంబ్లీ నుంచి నేతలు నేరుగా కరీంనగర్ చేరుకుంటారు. సాయంత్రం మొదటగా కరీంనగర్లోని ఎల్ఎండీ రిజర్వాయర్ను సందర్శిస్తారు. రాత్రి రామకొండంలో బీఆర్ఎస్ బృందం బస్సు చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ నేతలందరూ కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ను సందర్శించి అనంతరం మేడిగడ్డకు వెళ్లి ఆనకట్టను సందర్శిస్తారు. మేడిగడ్డ ఆనకట్ట పరిస్థితి, ప్రవాహం, పంప్ హౌస్ వద్ద నీటి మట్టం, ఎత్తిపోసేందుకు ఉన్న అవకాశాలు తదితరాల గురించి పరిశీలిస్తారు. కాళేశ్వరం పర్యటన ముగిసిన తర్వాత వారంతా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటన 2 రోజుల పాటు సాగనుంది. గోదావరిలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు నీరిచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వటం లేదని బీఆర్ఎస్ అంటుంది. జలాశయాలకు నీటిని మళ్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ పర్యటన చేపడుతున్నట్లు పేర్కొంది.